పైన నడుస్తున్నాడు, పైన కింద పడుతున్నాడు, లేస్తున్నాడు, కింద పడుతున్నాడు, లేస్తున్నాడు. ఇంకా చేయుతరు సరిగ్గా ఇట్లా చేయుతరు ఇచ్చి నడిపించే వాళ్ళు కలపలేదు. చేయి పట్టుకొని అవన్నీ ఎందుకయ్యా, నాకు చేయి పట్టుకొని సరిగ్గా నడిపించే వాళ్ళు దొరకలేదు. మమ్మల్ని వాదిస్తారు, సలహాలు ఇవ్వడానికి వెళ్తారా? ఆయన అడిగితే లేకపోతే ఎవడు ఏవు దాసప్పు ఎవడు రమ్మని అందిందంటే ఏం సమాధానం చెప్తావయ్యా? పాపం మా వాడు ఎంతో కష్టపడి ఎంతో ఆలోచన చేసి మేధావులతో అందరితో మాట్లాడి చేస్తే ఒక్క సెంటెన్స్ కొట్టేస్తే ఏం న్యాయం నువ్వు? కొట్టయిద్దు, కొట్టయిద్దు. లెట్ అస్ సీ. ఇప్పుడు ఆయన ఏదో మంచి అభిప్రాయంతోనే 10 మందికి ఉపయోగపడాలి చేసింటాడు. అవి సక్రమంగా ఆయన ఆశించిన రీతిలో జరుగుతాయా జరగవా, వికటిస్తాయా? ఉండదు అండి. గాలి పిలుచుకొని గవర్నమెంట్ కూడా ఏ గవర్నమెంట్ అయినా కొత్తలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త ప్లస్ మైనస్లు, పాత గవర్నమెంట్ దానిపైన కొత్త ప్లస్ చూస్తుంది, కొత్త మైనస్ చూస్తుంది. అదే చూస్తున్నాడు మనవాడు. మైక్రోస్కోప్ లో చూడాలి తప్ప పగలగొట్టి చూస్తే ఎట్లా? ఇక్కడే రాజధాని అంటే తెలివి తక్కువ వాడు కాదు. ఆయన అపోజిషన్ లో ఉన్నా, ఆయన ముఖ్యమంత్రి అయినా, మామూలు వాడైనా మా వాడు, ఆ దానికి ఎప్పుడు తప్పు లేదు. అంతే, ఆయనకు 100 రోజులు 100 మార్కులు పడాల్సిందే. మళ్ళా కదా మళ్ళా చూద్దాం, 100కు 100 10 ఇంకా మాట్లాడితే అంత మంచి జరగాలయ్యా ఈ రాష్ట్రానికి. మా వాడు ముఖ్యమంత్రి మా జగన్ కు అంత మంచి జరగాల, రాష్ట్రానికి మంచి జరగాల. పద చూడ.